Shut up.
పంపాదిరి ధర్మకొండ పట్టణం ఏలబడిన వారు వాళ్ళు యాదవ రాజులు
సంతతి అందరికన్నా పెద్దవాడు హయ్య సింహాది. సింహాది రాజు ఆ ఎనుగుడి వాడు వసిలి పెద్ది రాజు. ఆవుల పెద్ది రాజు ఆ ఎనుగుడి వాడు నలనొక రాజు. నలనొక రాజు తమ్ముడు ఎరనొక రాజు. పాండవుల ధనుమకొండ పట్టణం ఏక చక్రాధిపతిగా వెళుతూ ఉండ. అవునవును అటు సమయమున చూసినారు సింహాదిరాజు వారి సింహాదిరి సీత సీత వసుధ పెద్దిరాజు కవచి ఆవుల వారి కోటలు వారి దాంగి లక్ష్మి తల్లి పెద్దమాది వల్ల పెద్దమ్మదేవి ఆ ఎరనొక రాజు వారి ఎరనొక సీత సీత నలనొక రాజు వారి నలనొక సీత సీత ఆవుల పోలు రాజు పరసతి శ్రమందుల తల్లి తల్లి శ్రీదేవి ఇదని అవును వాళ్ళకి వరుగు శ్రీ కళ్యాణం అని గుర్చి ధనుమకొండ పట్టణంలో అటు వెళ్తూ ఉన్నారు. అవును ఆ సింహాది రాజు గర్భములు చూస్తే అయా అందరికన్నా కుమారుడు సుపుత్రుడు జన్మించున్నాడు. ఆ ఎరనోగ రాజు గర్భమున యోధుల ఎర్రయ్య జన్మించున్నాడు. ఆ నలనోగ రాజు గర్భములో చూస్తున్నాను బట్టాలరాజు జన్మించున్నాడు. బట్టాల రాజు జన్మించున్నాడు. ఆ పోలి రాజు గర్భములో చూస్తే అందరికన్నా పెద్దవాడు కుమారుడు తమ్ముడు మొమ్మయ్య ఆ కుమార్తె అగమం చేయబడుతూ ఉన్నారు. అయితే ఏకశబ్దాలు ఎప్పుడైతే వెళుతూ ఉన్నారో అవును ఆ పెద్దరాజు కొలసీ గర్భములో సంతానం లేదు. ఏడు గిడిలి కంట ధనుమకొండ పట్టణం పాలి భాగాలు మంచి ఏడు తుమ్మాపూడి పట్టణం ఏడు భాగాలు చేసి అవును అదో కళ్యాణ దేవగిరి కదులు వచ్చినారు. ఆ కళ్యాణ దేవగిరిలో ఆ కాలకోట ఈశ్వరు వరకు సాధముతో అంటే కంఠ సోమేశ్వరుడు ఆ కంఠ సోమేశ్వరుడు వరమశేత అలనాడు వసిది పెద్దరాజుకు కాటవరాజై పుట్టినాడు. ఏడేళ్ళ కాటవరాజు అంటే పదినీళ్ళు పాపమ్మ చూసినాడు మారాస గంగురాజు మారాస ముద్దమ్మ ఏమిరా అరవై ఏళ్ళు అవుతున్నాడు రాజు రాజు వచ్చి కాలకోటి ఈశ్వరుడులో భోజుడు పూజలు చేస్తే సంతానం ఇచ్చినాడు. మన గర్భవాసాన సంతానం ఇవ్వలేదని చెప్పి మారాసు గంగురాజు మారాసు ముద్దమ్మ ఏడు గిడలు కన్నీరు వదులుతూ ఉన్నారు. పుత్ర సంతత లేకపోయా
మా పాపిష్టి గర్భాన పుత్ర సంతానం లేదు కదా. ఈ ధనం అని ఎంత ఉండరా అంటే దయాదులు లేకుండా దరిడి పాలవుతుంది. అంటే కోట్లు ఎంత ఉండినా కొడుకులే కొరగవుతా. ఆ కొడుకులు లేకుండా కొండరాడు పాలు కాబట్టి చూసినారు యాదవరాజు వసతి పెద్దరా ఏమని ఏడు గిడిలికంత కన్నీరు పెట్టేటి వద్ద కూర్చున్నారు. ఓ మహారాజు గంగురాజా దుఃఖమో నీకే శోకమో నీకే శోకింపనేల చెబరా సంతానం కొరకు నేను 6,000 వల్ల 7,000 స్థిర మందులు కోటి గోపాల కుమారి వేరే 6,00,000 యాదవులు దగ్గర కమటం ఆడుకొని రాబూ లేక వస్తే నాకు కలిగిన సంతానం. మా సంతతి చూసి మీరు కన్నీరు పెడుతున్నారే మీరు కన్నీరు పెట్టద్దు. గోడి గోడి మన కన్నీరు మీరు గోమండలిస్తున్నారు. కుడి కంటి కన్నీరు మీ గర్భవాసన పుత్ర సంతానం కలగాలంటే అది ఆనాడు బ్రహ్మరాత. అవును ఒక చెట్టులో కాయ కట్టుకుని కొనుక్కొస్తాను వస్తువు కాదు తీసుకొచ్చి తన్ను. అవును మన గర్భవాసన పుత్ర సంతానం కలగంటే అదే వెలుగు ఎండి తాడు అవధి చదివేది
ఏడు మంది బ్రాహ్మణోత్తరం ఉన్నారు. ఖచ్చితంగా కవలేదు రావంశ బ్రాహ్మణులు ఉన్నారు. అయితే బ్రాహ్మణుల వద్దకు పోదాం. నాలుగు వేదములు, ఆరు శాస్త్రములు, 18 పురాణములు, 60 కవలీలు, భారత పంచాంగం కదిలి, ఏడు గిళ్ళి కింద మన గర్భవాసన పుత్ర సంతానం ఉండదు. కలిగే మార్గం చెప్తానమాట. ఆ బ్రాహ్మణోత్తరం చెప్తారు. ఏడు గిళ్ళి కింద ఉసిది పెద్ద రాదు. ఆ మారాస గంగురాజు ఇద్దరు కొలువు తీరి మాట కదిలి వచ్చిన వారు బ్రాహ్మణోత్తముల గారికి. వెలుగుండ పర్వతముల దగ్గర కదలు వచ్చినాడు. బ్రాహ్మణోత్తములను చూసి ఉసిది పెద్ద రాజా ఎనడు మా వెలుగుండ సాలకు వచ్చింది లేదు. ఒక్క పండుగ నాడు వచ్చింది లేదు, ఒక బాణం వచ్చింది లేదు. బంగారు సింహాసనాల మీద కొలువు తీర్చున్నారు. అన్నడు కదిలి వచ్చింది కాలి నడుకతో కదిలి వచ్చిన కార్యార్థం అన్నారు. అన్నారు బ్రాహ్మణులు విప్రులుగా బ్రాహ్మణులు అప్పుడు చెప్తున్నారు. బ్రాహ్మణోత్తములారా, 60 ఏళ్ళు అవుతున్నారు పుత్ర సంతానం లేదు. అవును, మీ దగ్గర ఉండే నాలుగు వేదములు, ఆరు శాస్త్రములు వచ్చిన ప్రాణములు, 60 కవలీలు, భారత పంచాంగం చదివించండి. చదవండి. ఆ మారాస గంగురాజు మారాస ముద్దమ గర్భంలో పుత్ర సంతానం ఏ విధముతో కలుగుతారు? పుత్ర సంతానం పుణ్యముగా లేదా? మీరు చదువుగాను మాకు ఇచ్చిన చెప్పినట్లయితే బ్రాహ్మణోత్తములు అటు వారబోసి కోరంత కర్పూరం ఎరిగిచ్చి ఏడు ఇళ్ళ కింద చదువుతున్నారు. బ్రాహ్మణులు ఈ వేదములో ఏమి రాస్తున్నదంటే ఏమున్నదయ్యా? అయ్యో ఏడేడు కుంభిల్లో కోతులు కొల్లారు ఏడు గుజు నాటకాలు మధు నాటకాలు ఆర్ల పెంట రేలుతున్నాడు. అస్తావతి రాజు, అస్తావతి రాజు కుమారుడు, వాలికేతుడు, ఇతకుడు కుమారుడు, వాలి వాలి కుమారుడు, వాలికేతమరాజు. ఆ వాలికేతమరాజు సాగు పుట్టుక లేకుండా సకలవరం తెచ్చి ఆ రాజ్యాన్ని వెళుతూ ఉన్నాడు. అస్తావతి పట్ల వెళ్తున్నాడు వాలికేతమరాజు. ఆ వాలికేతమరాజు అస్తనాగిరి పర్వతములు గండదేరుండనే పక్షులు రెండు ఉన్నాయి. దేవతా పక్షుల దేవత యుగములో పుట్టిన పక్షులు, సతి లేని పతియాల, పతి లేని సతియాల, ఎప్పుడు ఒక గుడిలో గుబులు తిరిగి ఉండే పక్షులు. అవును, ఆ పోతి పక్షులు రమ్మని, మీ కళ్యాణ దేవగిరి పట్టణానికి రమ్మని రెండు రెక్కలు సాపి కుడి రెక్కన ఉండేటి
ఏవో రెక్కలో ఒకటి ఒక ఈగిని కానీ ఓర్పడిస్తే ఆ ఒప్పించిన రక్తం అంటే కృషను అంటే కాటుకుండా ఒక వీక్ కానీ పెరిగితే కాటుకుండా 12 పుట్లు రక్తం కురుస్తుంది. ఆ 12 పుట్ల రక్తములో మునిగిగానే తేలితే ఆ రక్తములో ముని ఒక భక్తితో ఒక శ్వాసముతో మునిగి తేలితే భారీ మంత్ర మాత్రము మునిగి తేలి తపస్సేస్తే ఒక సంసయం చేస్తే సంతానం కలుగునే ఆ విధముతో గాని రక్తంలో మునిగి తేలితే గాని వర్ణిస్తే మీ గర్భవాసాన పుత్ర సంతానం కలిగినన్నాడు అని చెప్పినారు పెద్దలు బ్రాహ్మణులు. ఆ పురోహితులు ఇప్పుడైతే బ్రాహ్మణులు చెప్పినారు ఎప్పుడైతే ఆ శాలిని వరహాలకి విచ్చినారు ఇంకా కదిలి కళ్యాణ దేవగిరి పట్టణానికి వస్తూ ఉన్నారు. వచ్చినాడు బ్రహ్మరాజంతో రాసి ఉండాలి కమలు రాస్తారంట ఎట్లా ఓ రాజు రాజుకి కష్టం వచ్చినది అలానే మనకు సదుపాయం వేళ నువ్వైన రాజు నేనైన రాజు రాజు కులవంశానికి చెందిన వారు రాజు రాజులు కాబట్టి 7 కుంభీళ్ళ 14 ఆర్లపేట రణంలో ఉండే వాళ్ళకేత్మ నీ పోతి పక్షిని గాన మా కళ్యాణ దేవగిరి పట్టణానికి పంపించట్లయితే 7 విటిలకెళ్ళ పంపిస్తే నీ పోతి పక్షికి పూజ చేసే అని చెప్పి 7 గిళ్ళు కమలు రాస్తున్నారు. కమలు చూసినాడు ఆ 7 మంది పటురాజును పిలవ నంపి పరగ 14 రణముల మీదకి పంపిస్తూ ఉండాలి. వాళ్ళకేదో రాజు అందుకోమని పంపించాలన్నమాట. ఎప్పుడైతే పంపిస్తున్నారో ఒక రణం దాటి కోట జంగపుత్ర కోట 7 శివనాటకాలు 7 గుజ్జునాటకాలు 7 కుమ్ములు 14 రణములు రణములందుకు పడితే కదిలి వచ్చినారు. వారికి ఉత్తరం దచ్చిన ఊరు
పరమడమే తుదపూర్ణమే ఏ ఊరు బట్టలార ఎందుండి వస్తుంది ఓయ్ వాలికెత్మా అదో కళ్యాణ దేవగిరి పట్టణం వెళ్తున్నాడు మా రాజు రంగురాజు వసతి పెద్దరాజు వాళ్ళు పంపించిన పట్టణం అన్నాడు అయితే నా ఎన్ని నుంచున్నారు అయ్యా మా రాజును మాత్రం పుత్రస్థానమే గట్టిస్తే మరి సంతానం లేదని పెద్దల బ్రాహ్మణులు మాత్రం వేద పురాణం చదివి మాత్రం అడిగితే మీకు దగ్గర ఉన్నాయి దేవతా పక్షులు రెండు దేవతా పక్షుల్లో ఒక పోతి పక్షి కనుక పంపించినట్టయితే ఒక వీక్ మెరిగితే ఆ వీక్ కాటుకుండా రక్తము కురిస్తే ఆ రక్తములో మాత్రం భార్య భర్తల కన్నా చెట్టి పట్టు పట్టు కన్నా మునిగి స్నానం చేస్తే కోటి పాపములు బాసిపోయి వాళ్ళకి సంతానం గురించి చెప్పారు పెద్దల బ్రాహ్మణులు మీ వద్ద ఉన్నాయట ఆ కవనీలు చదివినాడు వాలికేత్ముడు రాజుగురాజుగా సజమే ఉన్నాడే రాజు కులానికి నిందిన వారు అనమంతా ఒకటి అన్నాడు నిజమే ఇప్పుడు కూడా ఎలక్షన్ వచ్చేటప్పుడు రెడ్లు అంతా ఒకటి అయిపోతారు ఒకటి అయిపోతారు యాదవ రాజులు అంతా ఒకటి అయిపోతారు ఇతర జాతులు అంతా ఒకటి అయిపోతారు అన్ని అయిపోయి మన కొల్ల వల్ల కొలైన అడ్డం మాలున్నాయి ఇప్పుడు మాగులు చెట్లు ఉన్నాయి చోటుకొచ్చినాడు వచ్చి గుడ్లో ఉండే పోతి పక్షిని ఆ స్థానికి ఎత్తుకున్నాడు అప్పుడు చెప్తున్నా ఎవరు వాలికేతమరాదు వాలికేతమరాదు ఆ పోతి పక్షికి మనోవిధులు పోషిస్తూ ఉన్నాడు ఎట్లా కళ్యాణ దేవగిరిలో ఉండేది వారు ఆ కళ్యాణ దేవగిరిలో ఉన్నారు ఆ ఏడు గిరులు కంత కళ్యాణ దేవగిరిలో ఉండేది మారాస గంగురాజు మారాస ముద్దమ్మ పూజలు పురస్కారం గణమగాంధి ఏదో సాంబ్రాణి ఏకదోగం ఏకమే అందుకొని ఎనిమిదో గిడి పెట్టక మునిపే తిరిగి అష్టనాగిరి పట్టణానికి రావాలి చేరిపోమ్మా ఓ దేవత పక్షుల మాత్రం తెలివి మార్గాలు బోధించారు ఆ బోధించిప్పుడు ఆడపక్షి కాడ వదిలినాడు ఆ పోతి పక్షి సార్ చూసి ఆడపక్షి కన్నీరు పెడుతుందంట అన్నాడు సదలే నిన్ను వదిలి నేను పోలేదు నిన్ను వదిలి నేను ఉనింది లేదు నన్ను వదిలి నువ్వు ఉనింది నీ రూపురేఖనే చక్కదనం చూడండి నేను ఉండలేను ప్రాణేశ్వర అన్నా అన్నది మాత్రం పెంటి పక్షి పెంటి పక్షి ఎప్పుడు చెప్తూ ఉండడు నెల్లికంత కళ్యాణ దేవగిరిలో పూజలందుకు నేను కదిలి వస్తా క్షేమానం ఉండేది పక్షి అన్నారు మనోజితులు పోషించి అప్పుడు చెప్తున్నా అది ఆ పెంటి పక్షి
ఏడుగిరిలు చూస్తా, ఎనిమిదో గిడి గాని హస్తనాగిరి పట్టణానికి నువ్వు రాలేదు. చారకపోయినట్లయితే నా ఎడల కంటే కన్నీరు గాని హస్తనాగిరి పట్టణంలో ఒక బుట్టు పడిన అల్ల కొల్లోరమైన సెలవిచ్చిందో అవును ఆ పోతు పక్షి మిగిలిన మిగిలిన కళ్యాణ దేవగిరిలో ఉండే యావర్ణ మంది బ్రహ్మ వైశ శూద్ర నాలుగు వర్ణముల వారు హత్య బంగారు సింహాసనం వేయించి సింహాసనానికి ముందు కొలువు తీరాల పచ్చని చెప్పి యావర్ణ ముందు కొలువు తీరు ఉన్నారు. ఇప్పుడు మన యాదవరాజులు ఏ ప్రకారంగా కూర్చున్నారు, అదే ప్రకారంగా వారి వారు సంహసనం అనేసుకుని మాత్రం చూస్తున్నారు. పక్షిని చేటి పక్షిని చూస్తున్నారు, భటులే పొగుడుతూ ఉన్నారు, బ్రాహ్మణులే దీవిస్తూ ఉన్నారు. అయ్యా మగవల చలడే సమయాన పక్షి వస్తున్నారు, వచ్చేటి పక్షులు దాని చూసినారు. వచ్చేటి పక్షులు బంగారు సింహాసనం వారినారు. యావన్న మంది పొగుడుస్తుండగా అటువంటి సమయంలో పూజలు పునస్కారాలు ఇస్తూ ఉన్నారు. రెండు రకాల సాపినారు ఉపదేవ నైవేద్యములు సమర్పిస్తున్నారు. రెండు రకాల సాపినారు కుడి రక్కన ఉండేటి ఒక ఈగినట్ట వర్తించినారు. అటువంటి వర్తించిన స్థలం ఉండాలి, రక్తం అటు కురుస్తా ఉండాలి. ఏంటో రక్తములో మునిగి తేరమన్నారు బ్రహ్మణోత్తములు. అవునవును అటములు రాజ్యంతో మునుగుతూ ఉండాలి. చూసినాడు ఆ మారాసు గంగురాజు, వాడు కళ్ళకారువ చేత కానాడుకున్నాడు, వాడు మదాంకారువ చేత మదానమత్తుడు ఉన్నాడు. ఈ రక్తంలోనే మునిగి తేలితే కానమన్నారే, ఈ పచ్చిని గాని గిరగిర కూర్చొని నేలగేసి ఎవడి దర్శనానికి ప్రాణం వెళ్ళడపోయి ఈ బంతి భోజనానికి గాని ఉడ్చుకొని ఈ పక్షిని కానీ తినే తక్క బుద్ధులు పెట్టుకుని అట్టయిపోయింది మాట. అట్ట తగ్గ బుద్ధులు పెట్టి అట్ట అయిపోయిందయ్యా. ఈ పచ్చిని కానీ బంతి భోజనాన్ని ఉడిచుకొని తినేసినామంటే దేవానా అనుకొని ఆ మునిగి తేలే సమయం సింహాసనం ఉండే పక్షులు రెండు హస్తములు చేత పట్టుకున్నాడు. అట్టే రెండు హస్తములు చేత పట్టి బ్రాహ్ముడు బ్రహ్మ వైశ శూద్ర నాలుగు వర్ణముల వారు చూస్తుండగా ఎప్పుడైతే తెలవరా
కొట్టుకులాడు విడిచేసిన అది ప్రాణం దర్శన నీకు ప్రాణం వెళ్ళడెళ్ళిపోయా చూసినాడు వాలి చేతుడు వాడి కళకారం వాడు మదాంకారంతో పచ్చిని బంతి భోజనానికి పట్టించుకుని తినేసినాడు చూసినాడు ఆర్ల పెంటరణంలో ఉండి పచ్చి ఒక గడియలు చూసినాడు రెండు గడియలు చూసా మూడు గడియలు చూసినా ఏడు ఎనిమిది గడి సొంతమైపోతున్నది ఎనిమిదో గడిగా పూర్ణమిలు పోతున్నది తన భర్త మాత్రం తన వద్దకు చారలేదు చారలేదని చెప్పి అటక నీరు పెడుతుండా పక్షి ఎప్పుడైతే కన్నీరు పెట్టిందో ఆ ఎడమ కంటే కన్నీరు ఆ యార్ల పంట రణం ఎప్పుడైతే పడిందో దగదగ మండ
కురుస్తున్నాదో యాడల పెంట నుండి రాక్షసుల శాసన దండి తీయాలి వరుపుదారు నిలుపుదారు సింకాప శంకులు ఎప్పుడైతే అయిపోతుండదో ఆ వాలికేతుడు చూసిన ఆడ కనులు చూసిన రాజుకు రాజుకు సదుపాయం అన్నాడు అని ఆ రోజు మాత్రం మనకు సదుపాయం చెప్పి మన పచ్చిని పంపించమన్నాడు నీకైనా కష్టమే నాకైనా కష్టమే రాజు రాజుకు సదుపాయం అన్నాడు అన్నాడు కదా రాజు కొడుకు అవసరం ఎంచుకనే నేను రాజుకు రాజు సదుపాయం నా పోతి పచ్చిని పంపించిన అవును నా పోతి పచ్చి రాకపోయేటప్పటికి పట్టణమంతా గాలి బస్ అయిపోతున్నది కాబట్టి పోతి పక్షిని ఫోన్ చేసినారా లేదు చంపినారా లేదు రాజ్యం అని పంపించినారా ఏమో తెలియదు ఎవరా ఎప్పుడైతే జీవరాగ పత్రాలు పంపించినాడు చూసినాడు జీవరాగ పత్రాలు ఎదిగినాడు మహారాజు గంగరాజు నీ పక్షిని తినింది నిజమే కాయగూరలతో బంతి భోజనాన్ని ఒకటించి ఫోన్ చేసింది నిజమే వాస్తవమే కాబట్టి పక్షిని తిన్నానికి నీకు ఖరీదు ఏకశక్తిగా వెళుతూ ఉన్నాను ఒక రాజ్యం రాసేయమంటావా ఏదు నగలు నిధులు డబ్బు దాన్ని వయస్సు వస్తువులు కావాలన్నా రథకైన సొరంగములు కావాలన్నా నీకు ఏమి కావాలో అడగరా అన్నా ఆ పచ్చి ఖరీదుకి నా పచ్చిని తిని నా పట్టిన అల్లకొల్లవరం చేసి ఏలే రాజ్యం ఇస్తావా రాజువైతే నా మీద ప్రతాపం చూపించు రా ఎప్పుడైతే పంపినాడు వాడంతా కూడా అతికారం అంత నిజమే ఏమరా కొండల్లో కోనల్లో కొలగిరి పర్వతాల మీద బతికేటి వాడు వాడు చక్రాధిపతి కలిగాడు రాజ్యాలు లేదు పాళ్యాలు లేదు రాజులు మనం వాడియుడే నిరాజు అని చెప్పి ఆ మారాస వారు మారాస కుల గోత్రము మారాస వారు దండు బలము కదిలినారు కత్తులు మాట అస్తాను నూనె పోసు నూనె పోయిన గొడ్డలు వస్తామని అస్తాన బట్టి నారా ఐదు వస్తామని బట్టి మారాస వారు దండు ఏడు ఏడు దండు ధనము ఏనుగా గుర్రము సిబ్బంది రాను వాళ్ళ దండు యాభై మంది మాత్రం బయలుదేరి దానికి ఎదిరిపోతున్నారు కదిలి వస్తున్నారు రుణాల మీద అటువంటి సమయంలో చూసినాడు యాదవరాజు అయ్యా మా ఈ యాదవరాజు పొలములు ఉలిరాజు ఉలిరాజు కొంత ఉసిది పిద్దిరాజు ఆ బామ దగ్గరకు వచ్చినాడు ఓ బామ ధరావతి పెద్దమ్మావతి పెద్దమ్మ ఒక మాట చెప్తున్నా ఏమి ఏమి లేదు బామా సెలవు ఏం చెప్పావా ఎక్కడ ప్రాణేశ్వర అన్నాడు బామా వాలికేతువరాజు మాత్రము నన్ను యుద్ధానికి రమ్మని చెప్పున్నాడు మహారాష్ట్ర గంగురాజుని కాబట్టి మహారాష్ట్ర వారు రాజులు మొత్తం మంది యుద్ధానికి బయలుదేరుతున్నారు మనము కూడా వాళ్ళు పాలు పెరిగి తిని వాళ్ళు ఉంటున్నాము కాబట్టి వాళ్ళ పాలు వచ్చింది మనం వేసుకుని మనం కూడా యుద్ధానికి పోవాలి అది మన కులగోత్రమా కాదే ఒక మాట చెప్తున్నా మన వాళ్ళు ఊరికి ఉంటాం మన యాదవ రాజులు సంతానం లేదని సరి వారిని ఎడనాడుకున్నాం మనం వచ్చినాం కదా
గడ్డలు ఎర్రని ఆడుకొని పండిటి తనముకొండ పాళ్ళు మంచుకొని పాళ్ళు మంచుకొని నిన్నటి తనముకొండ నిన్నోళ్ళ వృత్తి అల్లి తామర వంటి అన్నతమ్ముల విదలి బావ మర్దులు మన బంధువులంతా మన దడగొండ మట్టం పాళ్ళు మంచుకొని కార్పుల కొరకు కళ్యాణం వచ్చి ఆ మారాస పాలు చెంద నువ్వు పాలు ఉంచుకొని యుద్ధానికి పోతున్నదే ఇది న్యాయమయ్యా ప్రాణేశ్వర చెప్తున్నా వాళ్ళనాడు 6,000 వల్ల 7,000 స్థిరమందుల కోటి గోపాల కుమార వీరవర్గం 600,000 దండు అడ్డగల కమటం బుల్లావు పసుకున్న వీరుడు అవును ఎంత మంది దండు దళం ఎడనాడుకుని బిడ్డల కొరకు పరావారిని ఎడనాడుకుని వచ్చినామే కళ్యాణం వస్తే కలిగిన సంతతి సంతానము ఇంకా మనకి ఏమని కాదు రాజు పండే పాపనకు మనకు బిడ్డలు జన్మించినారు కదా కాబట్టి మన బిడ్డలను దోడుకొని మన ధనముకు ఉండబట్టిన యాదవరాజులనగా సావంటే సంతోషం పిల్లింటి పెడ దుఃఖం అవనా 12 ఘటముల గరుడు సిద్ధి పితురాజు నా పేరనగా మన నగుండేదన నగురు ఇచ్చినాడు యాలన భూములు ఇచ్చినాడు సంపత్తి ఇచ్చినాడు సౌభాగ్యం ఇచ్చినాడు మహారాజ వారికి మతియర స్థితియర స్వరగపద్న రాని మీద వ్యవహారం కలిగిన మనం పోవద్దంటుండవే ఎర్రిదానియోచన తెలియదు మాటలకి చూసిన అది ఆవలవారి కోటల తల్లి పెద్దమ్మదేవి 2 పాదాల కబలించిన 7 గిడ్లు కన్నీరు పెడుతున్నా ఎట్లా మన వంశ పగల కాదు మన కుల పగల కాదు పగల కాదు మహారాజ హరి నగరపట్టాలు గడపల మీద ఓ ప్రాణనాద ఓ ప్రాణనాద పిశాచులు ఉండే అది మన పోటు గ్రహములు ప్రాణనాద ఆ పిశాచుల రణమయ్యా అది మతి ఏరసి ఏరా కాటమరాజు ఓ ప్రాణనాద మా తండ్రి ఏడని అడిగితేను ఏడని అడిగితే ఏమని చెప్పానా చెప్పానా ఓ ప్రాణనాద నీ కూతురు పాపమ్మ మా తండ్రి ఏడని అడిగితే ఓ నాద ఏమని చెప్తే తాజ్ బట్టి
భగవాడి అష్టములో నేను చెల్లితే ఏడు ఏడు కుమ్మిళ్ళు పద్నాలుగు రెండు మీద ఆరుల పడ రెండు ఏళ్ళబడిన వాళ్ళకి ఏతడు వస్తాను కానీ నేను చెల్లినానా అలనాడు చిన్ననాడు గట్టి నాడు శిలకల మాంగళ్యం నేను అడనా నాకు తుమ్మితో తుమ్మిడు దంజాల కలిగిన వారు ఏడేళ్ళ కాటకోటి గర్వప్రసాదంతో దండించిన వారు పగవాడి అస్తములో గానే నేను చెల్లినానా కొన్ని ఆనవాళ్ళు చెప్తాను కొడుక అన్నాడు ఇటువంటి ఆనవాళ్ళ తండ్రి అన్నాడు ఏడేళ్ళ కాటమరాదు పగవాడి అస్తములో నేను చెల్లితే నీ పుట్టిన ఉండేటి బంగారు తాంబూలం భూమి మీద చెదరవలేను చంద్రం ఆయుధం ధరణి మీద పడే పదహారు ఉప్పులు అవ్వలేరు శుక్రుడే పెక్కటెలవలేను సూర్యుడే రెక తప్పవలేను చంద్రుడు కల తప్పవలేను నీకు విద్య నేర్పిస్తున్నాడే స్వామిత్రుడు గదిలో ఒక కంట ముసిగారవలేను మరో కంట పాలు గారవలేను మాయన కొడుక నువ్వు గట్టుండవే నలభై మూడు నల్ల పచ్చ దత్తి ఈ నల్ల మూడు నల్ల పచ్చ దత్తి నాకు బలవల నీ నడుమునట పెనుగులాడవలేను ఈరా కొడుక నీకు ఆనవాలన్నా ఈ ఆనవాలని చెప్పి ఆ కదిలి నాడు వసతి పెద్ద రాదు నాడ మీదకి మనం తెలిసిన రణమే గాని వాడిన రణమ కాదని చెప్పి ఒక ఇల్లెండ ఎత్తిచ్చినాడు ఆ రణం అట దాటుకొని రక్తకుమిని రాయకుమిని దాటుకున్నాడు ఎగవదంతా వెనక వచ్చినాడు ఇప్పుడు కిలారించే దిక్కేది ఇప్పుడు ఒకరేని కీలకలు అంటారా లేదు హట్టి పన్నెండు గజములకు వసతి పెద్ద రాదు ఆ కిలారిస్తే వేడి ఏడు కుమ్మిళ్ళ పద్నాలుగు అర్రపెట్టమంటూ కిలారిచ్చి ఒక్కొక్క రణం ఒక్కొక్క రణం మీద ఒక్కొక్క రణం మీద దెయ్యాలు పోతాలు రాక్షసులు పిశాచులు కంటి దెయ్యాలు వరుపుతాలు నిలుపుతారు శంకాపు శంకులట నరిగినాడు రాజాతి రాజునట నరిగినాడు పటాకమని కట్టేసి గెలిచిన రణమే గాని వాడిన రణమ కాదని చెప్పి కదిలేనాడు నాయన కొట్టారు మా రణానికి వచ్చి
వచ్చేటప్పటికి మారాసవారంత నిర్మూలమైపోయినారు. మొత్తం మంది చెల్లిపోయినారు, మొత్తం చెల్లిపోయినారు. గరుడు వసతి పితిరాజు ఒక్కడే కొలువు తీరినారు. మహారాజ వారు దండో దళము సిబ్బంది సేనల గురువు వటే గారు అన్నదారు యావరిన మంది వచ్చి రణానికి నిర్మూలమైపోయినారు. మనం ఉండేది మనం అక్రమే తిరిగ్గాను. మనం సాగుంటే సంతోషం, పెళ్ళంటే పెద్ద దుఃఖం. మనం యాదవరాజనగా కాబట్టి ఇప్పుడు కాడా దాన్ని పోతాడు గమ్మను పోతాడా గమ్మను బారో ఏం చేస్తారు ఏం చేస్తారు. ఎవరికన్నా రక్షలు జరగని ఈ గురి చెట్టన్న పోని ఏ చేలో ఏ కంపలో కడబడి పోని ఎందుకు వచ్చింది మీకు వ్యవహారం? నువ్వేమన్నావా ఎవరా గురులు పోతున్నా ఏమంటారు అనుకోరు. నిలబడి నిలబడి మాట్లాడతారు ఇల్లు ఆ విధమతు ఆ తల్లి ఒక ఆలోచన పొందనా ఎలాగో శాపం కడంలా సమయంలో ఆర్ల పెట్టన ఆయనకు వచ్చినారు యాదవరాజు ఎలా హరించే అన్నాడయ్యా. శబ్దానికి పుట్టల్లో దాగేట కొన్ని దెయ్యాలు పారిపోయే ఎరిపోతాలు కొన్ని అల్లాడత భూతాలు అడవిలికి రాయి అడవిలికి భూతాలు మాగిలికి రాయి. అవును తిరుణాల చెల్లి అవును బద్దులేడు కేశపర సందని భూత పేద ప్రశాసనంతా చెదిరిపోయిన మాట చెదిరిపోతా ఉన్నాయి. అటువంటి సమయంలో వాళ్ళకేతు కన్ను చూసినాడు. మన రణానికి వచ్చి కిలారించినారు ఒక రాజులా లేదే, మన రణానికి వచ్చి చాకలు పుట్టించిన వాడు ఒకరిలా పుట్టలేనమాట. ఏమిరా ఏడు ఏడు కుంగుల్లో 14 అమలంటే ఏటలు ఇసుకన్నా ఎంత వచ్చును? కాబట్టి మన అస్తములు చెల్లిపోయిన వారు ఎంత రాదు? మన అస్తములు చెల్లిపోయిన వారు కోట్ల తల వెంటుకున్న తరసి ఎంత వచ్చును? మనము చంపిన మంది ఎంత రాదు? ఈడెవడో ఈ ప్రకారం కిలారిస్తున్నాడు. ఈ మారు కిలారిస్తూ వస్తున్నాడు. ఐదు మంది బడు రాజు తెలిసిన మన ఉత్తర భాగం మన రణానికి ఉత్తర భాగం ఇవ్వడం రాజు చెక్కి కేకలు పెడుతున్నాడు కిలారిస్తూ ఉన్నాడు. వాడు ఏ ఊరు గారు ఎందుండు ఆగలకుండే మన వాడు ఎవడో మన రణానికి వచ్చి అద్భుతంగా కలారిస్తూ ఉన్నాడు కేకలు పుట్టిస్తున్నాడు. ఐదు మంది బట్టరాజులు పంపించినారు. బట్టలు గదిలి వసతి పితురాజు గదికి వచ్చినాడు. పితురాజు సాయం చూస్తుంటే ఎవరా పళ్ళు పటపట గురికి కిలారిస్తూ ఎర్రటి నెత్తి నెత్తి కోపం ఇచ్చి వాళ్ళకేతుడు సాగు పుట్టుకు లేకుండా తెచ్చుకున్నావా? మేము కిలారిస్తుండవి మా రణానికి ఏమి కార్యార్థం కొరకు వచ్చినావు అయ్యా? వాడు ఎవడు వాళ్ళకేతుడే వాడైతే రాజవైతే నాకు యుద్ధానికి రమ్మను, జోడిన రాజవైతే నన్ను చూద్దానికి రమ్మను, ఎందుకల రాజవైతే నాతో పొంతమాడుపోమను. రమ్మను రాజురే మంది పడి రాజులు కూడా ఏ యాదవరాజు వచ్చినారు. గుట్టుతో గుట్టుతో గుణముతో మట్టుకు మర్యాద కడిగినారే
ఊరి పేరు చెప్పి మర్యాద బావచ్చు కదా. పోవచ్చు. వాళ్ళకి ఎదుము రాజు ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. రావయ్యా యుద్ధానికి రా, సరైన రాజు అవుతున్నాడు. సరైన రాజు అవుతున్నాడు సరసమ్మ, యుద్ధం చేసిపోయన్నాడు. నీకు నాకేమన్నా వారవా? లేదే. నీకు నాకేమన్నా? ఈడా జోడ సరీ సవాసమా? నీకు నాకు పగలేదు అనగా యాదవరాజు రాజు వరమపుత్రుడు వచ్చింది పెద్ద రాజువును. నీకన్ను నా వ్యవహారం లేదు. ఎల్లవయ్యా అన్నాడు. వాలికేతం రాజు వాలికేతం కూడా ఉన్నప్పుడు వచ్చేచ్చు కదా. వచ్చేచ్చో అటువంటి మాటలు విన్నాడు వాలికేతం. వెనక ఒక ఊరు వచ్చి ఒక ఊరు సాధిస్తారా? సాధించలేరు. ఒక ఊరు వాడు ఒకరికి పసలు పోడుకోడంటారు. అటువంటి నాన్న నుంచి ఇప్పుడు కిలాడించినాడు. మాట మాటకి వారికి మనసాది, మాట మాటికి వారికి మనస్థాపన కలిగి అనాల మీద ఒకరికి ఒకరికి యుద్ధం యుద్ధం కలిగినారు. అంటే వాళ్ళకి రాదు సింహాది అనగా పృథ్వీరాజు మాత్రము యుద్ధం చేస్తున్నారు ఆ రణాల మీద. ఎట్లా అయ్యా? అప్పటికప్పటికే జంగలో జాయిన్ పోసా కుమ్మరి బ్రహ్మదేవుడు ఆలోచించి మన ఎదురించి యుద్ధమాడి శిరుసు ఒక యోజన అలా పడుగు. అప్పటికప్పటికే వచ్చి మన బృందుకు వాడుతుండదు జంగమ జాలి పోసి కుమ్మర కుదుకుంటే బ్రహ్మదేవుడు ఆవిశించి మళ్ళీ ఎదురు చేద్దాం ఆడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళకే దుమరాదంటే సకల ఒకటిన్నారు కోట వర ప్రసాదుకుడు అనమాట. అవును. ఒక సమ శిరసుగా నరికేస్తే ఈ భూమి మీద పడిపోవాలి. అవును. అది పడదన్నమాట. కిలకిల నవ్వుకుంటా, కిలారించుకుంటా, పగపగ నవ్వుకుంటా, పలమరించుకుంటా ఒక యోజన ఒక అగ్నానికి వెళ్ళి మళ్ళీ పగపగ నవ్వుతూ పలురిస్తూ మళ్ళీ వచ్చి ఆ బొందులో వాళ్ళు అతికి మళ్ళీ యుద్ధానికి వస్తున్నాడు. మళ్ళీ ఎదిరించి యుద్ధం ఆడుతున్నాడు. ఏమంటే కుడుతుంటే కుమ్మరి, ఎడముతుంటే కమ్మరి, కుమ్మరే కుదుగొట్ట, కమ్మరి కదిరిపోయా, జాలిపోయిన జంగమదేవరా, ఆయుష్ ఉన్న బ్రహ్మదేవుడు నాట ప్రత్యక్షంగా ఆ ప్రకారం అందిస్తున్నాడు. అప్పటికప్పటికి అందిస్తూ ఉండా. అవును. ఆ వెదముతో ముందు 33 సూర్యులు పిడితే నరిగినాడు. ఆ వాలి వసతి పెద్ద రాదు వస్తామని వాళ్ళకి ఏతోడు చెల్లింది లేదు. ఆ వాళ్ళకి ఏతోడు బాణాలు అట వేసినాడు. ఆ సుమేంటి బాణమా?
పక్క వచ్చిన బాణాలు పెద్ద రాజుగో పక్కన నాగనాయ పక్క వచ్చిన బాణాలు పెద్ద రాజుకే అత్త బాగులుగా నాటినాయ అది సూర్యుడు బాణ పెద్ద రాజుకే పెద్ద రాజుకే అది సుక్కయ్యే నాటినాయ సూర్యుడు బాణమా పెద్ద రాజుకో అట్ట సుక్కంట నాటినాదా రాజు నష్ట పోటు దాటి నోట ఇరవై వర్షంగా ముగురుచి హరిజాత పోటు దాటి బ్రహ్మంత రాజు ఒలిగి గ్రాసాల మిట్టన గనుడు పెద్ద రాజు పలుకురాలు దినులు పాల్పులుగా అమరుకొని దక్షిణమే ముఖముగా దాసయ్య క్రిందిగా హరి ఒలిగా నమో నమ స్వామి మాత్రము అతి పటుకురాలని పానుపు కావించి పలుకురాలనే పానుపులు శివనందులు దుబ్బుటి సిరిసిన పరిసినట్లు ఆ వసతి పొద్దు రావాలి దాసయ్య సిరిసిన కుడి వస్తువు పక్కన వెళ్ళ పట్లు గల్లి మాన వద్ద అలసి పరిగిన వసతి పెద్ద రాదు అవును సురసన స్థితిగతి అర్థం ఉండాలి ఎప్పుడు ఇది అర్థం ఉండదు అలా నాడు వాళ్ళు ఎలయలు పురాలు పలి ఏలు పురాలకు స్త్రీలు పురాలకు గంగ ఎనిమిది చేతుల వ్యాపార పన్నెండో చేతుల పరమకల్యాణి అమ్మవారు మాత్రం జగంజలని గంగావీర పరంజ్యోతి ఆలోచిపడుతుంది ఈ నరకలియుగంలో మన కొలిసేట వారు ఎంతమంది అవును మన కొలన వారు ఎంతమంది గోరంత పసుపు గోరంత కుంకుమ శివుడి నీళ్లు వారబోసి అడ్డబుట్టి పెట్టి పెట్టి అడ్డబుట్టి పెట్టి ఆడదైవాన్ని కొలిసేట వారు ఎంతమంది అవును మనం అట పారబడి చూడాలనుకున్నది వాళ్ళు ఎలయల వారు మాత్రం గంగావీర పరంజ్యోతి పట్ల పట్ల చీరల కట్టిన ఓడిస్తురాంగుడికి హారిటాగా రవిగిరి దొడికి పన్నెండు వస్త్రములు తోపండి అతను భద్రం ఆయుధములందుకున్నారు పన్నెండు భద్రం ఆయుధములంది ఈ కుళ్ళి అట తోల పట్టుకున్నారు పరమటి గాలి గురులు పారబెట్టిన తూర్పు గాలి గురులు తోల చేసినారు అలా పట్ల పట్ల చీర కట్టే బోడిటాగుడికి తొక్కి నక్క వాహనము గావించి ఆ నల్లేరు వాగుదాడు గావించి అమ్మవారు పైన మాత్రం కులు తిన్నది అలా నా రంగా ఆ దంతర మధ్యమున కలువ తీరి కదులు వస్తున్నారు అయ్య కొండలు తోడు ముద్యముల కారణగారాల అరణ్యములట పారబడ చూస్తా ఉండాలి అవును గోరంత పసుపు వేసేవాళ్ళు ఎవరు లేరు లేరు గోరింత కుక్క వేసేవాళ్ళు ఎవరు లేరు గంగా మా ఇలయల పురాల మా కొలయల పురాల మా దిష్టియల పురాణం చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకొని అటు పారబడి ఆర్ల పెట్టడానికి వచ్చినాదురా అమ్మవారు అమ్మవారు ఆర్ల పెట్టడానికి ఇప్పుడు ఇది వచ్చినాదు ఆర్ల పెట్టడానో హల్లిమాన వచ్చినా పెద్దరాజు మాత్రము ఒరిగిపోయినాడు ఏమిరా
ఎవరు రాజు ఎందుకంటే వచ్చాను ఎందుకంటే వచ్చాను ఎవరు రాజు ఏ దేశంలో పుట్టినాడు ఏ దేశం ఏదన్నాడు మళ్ళీ మానవ దానిసి ఒరిగి ఉన్నాడే అనుకొని గిడలికంట కదిలి అల్లు మాన వసతి పెద్దరాజు కాడికి వచ్చినాడు సూచనాథ వసతి పెద్దరాజు సాయ వల్లవల్లి రాజు సంగతి వసతి 12 కటములు ఒకరు వసతి పెద్దరాజు అవును ఈ ఆర్ల పెద్దలన్నములు వాళ్ళ శివరికి ఉన్నాడు అని చెప్పి గోరంత పసుపు వేసేది మన యాదవరాజు అవును గోరంత కుంకుమ వేసేది మన యాదవరాజు యాదవరాజు లేదు మనకు పూజలు లేవు అన్నమాట పురస్కారములు లేవు మనకు పూజ పురస్కారములు లేవు వీళ్ళే వీళ్ళే సుముడి నీళ్ళు వాడబోసి గోరంత కర్పూరం వెలిగించేది మన యాదవరాజు అవును మన యాదవరాజులకి మనం సదుపాయం సహాయం చేయాలి మనం సహాయం చేయాలి అనుకొని ఆ యొక్క రాత్రి వేళలో నిద్రపోతూ దామన మన శవాన్ని వదులుతాం అదో కళ్యాణ దేవగిరి పట్టణంలో ఉన్నది కొనసేది తల్లి శ్రీదేవి అవును మన శ్రీదేవి దగ్గర పోయి అడిగాడు అలా చెప్పినావా వల్లవల పెద్ద వల్లవల పెద్దమ్మ అదో వల్లవల పెద్దమ్మ ఉండాది కళ్యాణ దేవగిరి పట్టణంలో అవును ఈ శవాన్ని వదిలి పెద్దమ్మ దగ్గర కానీ మనం కదిలిపోతే వెళ్ళిపోతేనా ఈ శవం ఎవరు తినేయచ్చు అవును ఈ దెయ్యాలు భూతాలు రాక్షసులు పిశాచులు ఈ శవాన్ని ఆరగించుకోవచ్చు అదే కాకుండా ఈగు వాళ్ళ బంధులు వీపు పట్టనేమో దోమ వాళ్ళ బంధులు దొప్పిస్తు పట్టనేమో చెదులు బట్టి బొందు చెడిపోవనేమో నక్కలు వచ్చినాయా ఈ శవాన్ని నయం చేస్తాయి అవును కోడేళ్ళు వచ్చినాయా ఈ శవాన్ని తినేస్తాయి అవును అయ్యా నక్కలు నిక్కు చూడరాదు అవును కోడేళ్ళు తుంగు చూడరాదు ఆకాశాన కాకులు అర్రు వంచరాదు నేటి మీద గద్దలు మెడమంచరాదు ఈగు పట్టరాదు ఈపు వాళ్ళ కూడా అవును ఈగు పడితే ఈ పోతుంది అవును ఈగు పడితే పురుగు పడుతుంది వాళ్ళ శవాన్ని గొప్పైపోతుంది పెద్దరాజు చెల్లిపోతే రాదు కట్టిన గుడ్డలు కడుమాయ కడుమాయ రాదు అల్లి నా కడది విరుదల ముళ్ళు వీడ రాదు అన్న పక్క రక్తము తమ్ముద పక్క పొడలు రాదు తమ్ముద పక్క రక్తము అన్న పక్క పొడలు రాదు వేసిన జడలు ముడియమరాదు ఈ విధముతో కాపలా కాయాలనుకున్నారు అవును ఎవరైతే కాపలా కాస్తుంది ఆలోచించినారు అప్పుడు తల్లి ఈ శవాన్ని కాపలా కాయాలంటే మనవాడే ఉండాలి మనవాడు ఉండే పరావులు ఉంటే బాగుంటుందా పరావులు ఉంటే ఏమైపోతుందా అది పాడుపడిపోతుంది అవును మనవాడైతే మనవాడు జాగ్రత్త అన్నమాట కాబట్టి ఆ కాపలా కాసేవాడిని పిలుస్తుండా ఎవరు రావోయే తమ్ముడా శివానందులు పోతాడు జ్యేష్ఠ గురువు అయిన తమ్ముడు పోతురాజు తెలిసిన తమ్ముడు పోతురాజు ఎక్కడున్నాడంటే శివానంద కోటలు ఉన్నాడు తమ్ముడు పోతురాజు ఏంద్రా శివానందుల కోటలో ఉండే తమ్ముడు పోతురాజు తెలిసిన ఇప్పుడు కాదు అనూటక శక్తులు అంటాం అవును
చేతలమ్మ త్రిపుల్లమ్మ అప్పులమ్మ బొబ్బలమ్మ పోలేరమ్మ పొట్టాలమ్మ అలుంకులు పులుంకులు చేతజరాలు వందలు వేదులు కక్క తగులు కుర్రాలు కుదిపట్లు ఎత్తలకు యుచ్చవాతం కోలికి బొక్కరు ఎదులు అట్లాటమ్మ పోట్లాటమ్మ మారేమ్మ మాతమ్మ సంగమ్మ గంగమ్మ మగడాలమ్మ పొగడాలమ్మంటే ఎంత మందిలో అగ్గిలమ్మ భోజన భరిస్తాం బొబ్బలమ్మ భోజన భరిస్తాం లేదు ముత్యాలమ్మ భోజన భరిస్తాం కానీ ఒక ఆమె కానీ పోసిందని పెద్ద బాధ తీసుకోమారు తట్టమ్మారు రామక్కమ్మారు ఇటువంటి అమ్మూర్లు ఏమూర్లు కూడా తట్టుకుంటాం ఒక ఆమె కానీ పోసిందే పెద్ద బాధ తెలీదా నాకు తెలిసి ఉంటాయి ఎన్ని అడుగులు వస్తారా ఆమె కానీ పోసిందంటే ఒక ఇంట్లో మూడు నీళ్ళు ఉంటుందంటామి ఎవరా ఎవరంటావా అయ్యా మోగా చేతమ్మ ఇది సిగ్గు రాదు ఏమాడుతో ఒక వెంకటేశాను అది పెద్ద బాధ అయిపోయింది నీకు ఇది బాధ తవ్వడం తవ్వాల్సిందే ఇది ఏమంటే నేను నీ గుడ్డు కట్టుకున్నాను నాకు వచ్చింది తీట అనేది కాదు లేదు నీ సబ్బు పూసుకున్నాను నాకు వచ్చింది తీట అనేది కాదు ఇది ఒక అమ్మోరు ఒక ఇంట్లో దూరిందంటే నువ్వు బరి బరి పేరుద్దు నువ్వు పెన్షన్ ఇంజక్షన్ వేసుకో నువ్వు తిన్నా కడుద్దు అది బాదు సరే నేను తిరుపతి తమ్ముడికి కులుగు పోయినా అది ఏం చేశారంటే ఊరు చెప్పాక రే తిరుపతి తమ్ముడే ఊరు అది ఏ ఊరో రే పుదిపట్ల సెల్లో పలనుకో సరే ఆ ఊరుకు పోయినా వెంకటేశా ఈ రోజు ఇంటికాడ తిని దేవాలయం పక్క ఇంటికాడ అన్నారు సరే ఆయన డెలివరీ అయ్యి మూడో నెల నాలుగో నెల ఉండాలి బిడ తల్లి సరే ఆయన థియేటర్ సంగతి నాకు తెలియదు సరే నేరుగా పోయినా నీళ్ళు ఇచ్చిన సిగరెట్ కొన్నా థియేటర్ మీద కూర్చున్నా రసం ఇంట్లో ఏం కూర అంటే రసం సిక్కుడికాయ తాలింపు మరి ఎవరా లేక లేక ఆయన కజ్జి పన్ను వచ్చినాడు ఒక కోడిగుడ్డన్నా కట్టుపోసాం ఆయనకి పెడతామని చెప్పి ఆమె కాశ అంగడికి పరికిస్తా పోయింది సరే కోడిగుడి తెచ్చింది ఒక గ్లాస్ లో కొట్టి పోసింది మీరు పుడి ఉప్పేసింది ఇంకా కట్టి పుల్లా ఇంట్లో మొగోడి పుడిస్తుండే సరే ఒక మట్టి పెరిగింది ఒక మట్టి పెరిగింది దాని మీద కిరసనాలు పోసింది ఈ బాండ వెత్తి దాని మీద పెట్టింది ఈ మూగ చేతికి పూసాకంటే ఈరోధం ఈరోధం కాదురా దానికి ఫ్రెండ్ అన్నమాట ఈ ప్రకారంగా 360 వ్యాధులు ఉన్నాయి ఎటువంటి వ్యాధులు వచ్చినా గానీ మనం మాంచుకుంటాం ఆ వ్యాధి వస్తే బిన్నేక తీరుదు అనమాట ఆ కూడా ఒక అమ్మూరే అయితే 24 బల్ల మీద వచ్చేది వేరదారపు దానేసుకున్నాడు తమ్ముడు పోతురాదు 44 బల్ల మీద వచ్చేది కొంగవాడ కత్తి చేతికెత్తుకున్నాడు అలగిరిగిపోయిన ముద్ర కింద ప్రాణం చేతికెత్తుకొని ఎగిరినాడు తమ్ముడు వచ్చినాడు అక్క దగ్గర కదలు వచ్చి మెడిగాలి వేసిన ఆడమని ఇవ్వకుండు వేసి వంగ వంగి దండాలు పెట్టాను ఓహో అక్క మమ్మల్ని పిలవనంపిన కార్యాలు అక్క అన్నా చూసినాదక్క కనగిస్తుండే తమ్ముడా ఒరే కనకవేవర పోతురాదా అక్క ఇటు చూడు మన యాదవరాజు మాత్రము భగవాడు బాణాలు మాత్రం బాగులైన
దారి వచ్చిన బాణములు దత్తలు నాటి, ఎత్తు వచ్చిన బాణాలు కదా ముందు నాటి. అంత పోటు నాడు మాత్రము పెద్దరాజు మాత్రము చెల్లిపోయాడు. అవును తమ్ముడా, నీవు మాత్రము మన రుణములు భలే పత్రిక కాదు తమ్ముడా. గర్భంతుడు అర్ను వాల్చకుండా గుట్ట నక్కరణ ముందు గొంతు లేకుండా అన్న పక్క రక్తం తమ్ముడి పక్కకు పొరలకుండా, తమ్ముడి పక్క రక్తం అన్న పక్కకు పొరలకుండా పెట్టిన కే తిరుమను పేడతకుండా అల్లి నా కనగిరిన జడల ముళ్ళు వేడకుండా భలే భూతాలు రాక్షసులు పిశాచులు దండి దియాలు వరుపుదాలు నిర్పుదాలు శంఖాప శంఖులు ఉండే రణం అన్నమాట. అటువంటి రణంలో నన్ను కాపలాగా ఏమంటున్నారు ఒక మాట కాదేమే ఏం లేవక్క, పెద్ద దెయ్యం వస్తుంది, పెద్ద కోతం వస్తుంది. శవం అంటే నీసువాసన. అవును ఈ నీసువాసనకి కాసేపు నేను నిద్రపోతే మూడు నీళ్ళు భోజనం ఆరు నీళ్ళు నిద్ర నేను నిద్రపోతే ఆరు నీళ్ళు పైకి లేచేదిలే భోజనం కూర్చుంటే మూడు నీళ్ళు మూడు నీళ్ళు భోజనం ఏముంటుంది అన్నమాట మూడు నీళ్ళు. కాబట్టి ఒక మాట అక్క, ఏ దెయ్యం ఏ భూతం రాక్షసి కాదు గర్భంలో కానీ భోజనం ఉంటే భోజనం ఉంటే రాక్షసినైనా పిశాచనైనా 24 బల్ల కాబట్టి ఏడు గడియలు నేను కాయలు ఉండాలంటే అనుబెట్టక్క అంటున్నారు. ఇప్పుడు అన్నం అడుగుతున్నావు తిరిగి శవాన్ని పంపించినా ఆయన భోజనం పెడతానన్నా. కానీ తమ్ముడు ఒప్పుకోలేదు. అన్నములు ఆ తమ్ముడికి అన్నం పెట్టాలంటే ఆ మూడవ నేత్రంలో ఈ భూజీ ఆర్లపడతాను చేసినాదిరాడు వేసినాదు సింగావయ్యాను మావడు ఇంకొనే వాంచుకున్నాడు పలక సింగావయ్యూరు పుట్ల దీపరాసన్న కొంచెం రాని తమ్ముడన్నా. ఎనభై అడుగులు ఎడలుపు, ఎనభై అడుగులు ఎడలుపు సింగావయ్యూరు పుట్ల దీపరాసన అంటే నుంచి పిచ్చా చూడని దూరం అంటే ఆ కొండంతున్నా మొత్తం కొండంతా ఉంటాయి. తమ్ముడా పోంచిరా అన్నా ఉట్టన్న వెతక ఫోన్ చేసేదా ఉట్టన్న మింగుడు పడుతుందా మింగుడు పడదు దానికి ఏదైనా కాయగూరలు చేసి తిండ్ర తమ్ముడు అంతే తిందునన్నా. ఆ పనుడు బాగా మన పారపడ చూసిన నూటక్క బతుకుని పిలిచి కోసిన ఏను పాండవులు శలగా తమ్ముడున్నాడు మొత్తం 33 వాక్యములు అక్కడ సెలవు తీసుకున్నాడు. ఏడు గెళ్ళికి ఎస్త ఎత్తినాడు రా అన్నం మీద పోయినాడు ముద్ద కలిపినాడు పారవలు వేసిని ఆ తమ్ముడు ఆ మూడో ముద్ద కల్ అస్తము లేదు అన్నం రాకపోయా అస్తముడు అన్నములేదు రాకపోయా. సింగావయ్యూరు పుట్ల దీపరాసుడు ఎంత పెద్ద ఊరుకుంటే వాడు ఎంత పొడుకుంటే వాడు ఎంత పెద్ద సాగు ఇదిగా ఉంటారా. ఒక ముద్ద కలిపినాడు కలియబారం వేసుకున్నాడు, రెండో ముద్ద కలిపినాడు కలియబారం వేసుకున్నాడు, మూడో ముద్ద కల్లా ఒక్క మెతుగడు చేతిరేఖ రాడు ఆడుతున్నాడు. చెయ్య చూసినాడు తమ్ముడు కోపం
అన్నం కడి పెడితే కడుపు నిండా పెట్టాలి. అర్ధ కడుపు పుత్ర శ్లోకం అంట. అవును, స్వామి వచ్చేసిన తమ్ముడు కోతిరాజుగా గరిగరిగిన తిప్పి ఆ పూజ మాపోయినాడు తమ్ముడు అన్న. ఎందక్క సింగావేనూరు పుట్ల దీపరాసన రెండు మొదలకు రాల అర్ధ అన్నమాక అన్నాడు. తమ్ముడా కిట్టిన అన్నమే చంద్ర అన్నా. అయితే ఎంత అన్నదన్నా, నాకు నీళ్లు కావాలక్క అన్నాడు. నీళ్ళు ఒక సొమ్ము తెస్తే చాలు. ఆడా చెరు నీళ్ళు ఆడా నీళ్ళు ఆడ కృష్ణ గోదావరి తుంగభద్ర కావేరి యమునా సప్తనదులు చుట్టూ పారాల్సింది ఒక కడుపులోకి. అవునా, చూసినా తమ్ముడు కందుకోరు చెరువు సరుగు చెరువు గట్టి మీదకి వచ్చిన ఒక సిమ్ముడు తీస్తే సారు చాలు, సారు పిండితో వేస్తే సారు చాలు, ఒక కొండ తీస్తే సారు. ఏ తమ్ముడు ఆ పోతురాదే అన్నాడు. ఏమక్క అన్నాడు, ఈ తీర్థాన్ని ఆరగించరా అన్నాడు. దోషులు తిత్తు తాగకూడదా? తాగొచ్చు. తమ్ముడు పోతురాజు ఏమి చేసినాడంటే ఎడమ కాలుతో ఆ కట్టిన ఒక తండరా కట్టి గిండు పడిపోయినాడు. కింద పెదవి కింద కానిచ్చినాడు, పై పెదవి పై కానిచ్చినాడు. ఒక కుక్క నిండకాయలు చేపలు పప్పలు తాగేళ్ళు పాములు నిండకాయలు ఇవన్నీ ఆ సిల్లు నుంచి సిల్లు ఎక్కుచ్చేసుకున్నాయి. ఈ సెర్లెక్కి నోట్లెక్కి ఏమక్క అన్నాడు. తమ్ముడా ఒక మాట ఎన్ని నీళ్ళు రా, 300 తుమ్ములు కలిగిన ఈ చెరువు, 300 కలుజులు కలిగిన ఈ చెరువు, కాగులమ్మ చెరువు అంటే ఇప్పుడు నీళ్ళు తాగిన నాకు తాంబూలం యొక్క అన్నాడు. బాధే పెందుకు వీడు పీనికి ఉండేది అండి, వాడు చేసే పని లేదు అక్క. ఈ ధనం తిన్నవాడు నిండు అర్థపోతున్నాము, తాంబూలం నిండిపోతుంటారు పెద్దవాడు. తాంబూలం నిండిపోతున్నావు కాబట్టి అన్నం అర్థ భోజనము తాంబూలం నిండు భోజనం అంట అక్క. ఇంకా నీళ్ళు తాగిన ఇంత అన్నం తిన్నా నాకు తాంబూలం యొక్క అన్నాడు. అది తురుగు పారగా ఉన్న మూడో నేతంతో పారబడి చూసినాడు. ఆరుతో Thank you.
మూడు పుట్ల మొక్కలు ఖాళించడానికి ఏ తమ్ముడా నీకు ఎంత తమ్ముడు కావాలో వేసుకురా తమ్ముడు మాత్రము వచ్చిరా తమ్ముడు అన్నాడు అమ్మవారు చూసిన తమ్ముడు అన్నాడు ఆరు తోటలు ఆకులు అస్తలు తడి పెట్టినాడు పెట్టుకున్నాడు ఎప్పుడైతే పెట్టినాడో వాడు రెమ్మగాడు చిన్న పడకుండా ఆరు తోటల ఆకులు రెమ్ముకున్నాడు అరిసేతిలో పోసుకున్నాడు మూడు పుట్లో ఒకరి అరిసేతిలో పోసుకున్నాడు హిమాలయ పర్వతం అంత సున్నము అరిసేతిలో పోసుకున్నాడు అంటే కలేబరం అంటే వేసినాడు అనగా తిరువాకులు వేసుకున్నాడు త్రివాకులు ఎప్పుడైతే వేసుకున్నాడో అంత ఒక కాసేపులోటి కట్టున్నాడు రా ఏందో నాకు ఆశ్చర్యం రాడు తూం కాదు ఒకటి ఒక పొన్ను ఎర్రగా అంత నవ్వితే ఒక పళ్ళు తెల్లకుండా ఒక పొగ ఎర్రన్నమాట సాలి సాలకుండా సాలకుండా మూడు పుట్ల ఒకళ్ళు ఆరు తోటలు ఆకులు సాలలేదు అవును అన్నం పెట్టింది సాలు ఈ శవమతి నేను ఏడు గంటలు కాపలా కాస్తా నువ్వు తూర్పు కళ్యాణ దేవిగిరి పట్టణానికి పోయి వెళ్ళిపోయి ఆ పెద్దమ్మ దేవుడు పెద్దమ్మ ఉత్తమరాలకు మాత్రం నువ్వు కలజెప్పి ఏడు గంటలకంత కడుమా ఇక్కడ సార్ వచ్చేంత మలేభద్రంగా నేను కాపలా కాస్తాను అక్క అన్నాడు ఏడు గంటలకంత ఆ తమ్ముడి దగ్గర సెలవందుకున్నాడు అమ్మవారు గంగా వీర పరంజ్యోతి పరంజ్యోతి సెలవందుకొని కదిలే నాదే ఆ గంగా వచ్చి
గంటలు కదా సోలము సేతకందుకున్నారు గంటలు కదా సోలు గద్ది ఆ తలుపులు ఆ గోటుముల వేగములు ఎప్పుడైతే ఆ గంటలు కదా సోలముతో ఒకటి సేల్చిన ఆ గోటుముల వేగములు విడదీసినాయి ఆ నగురు ఎట్టుండదంటే పట్ట పగుల పరమట నగరులో ఉండే అమృత కలిసి ధరణి మీద పడి 16 ఒప్పులు అయి ఉన్నాయి ఆ నలుగు ఆ నగరులో చిలకల శిఖోరమైన పక్షులు అటు శరేగాస్తూ ఉండాలి మళ్ళీ పుష్పాల పాండవ మీద ఆ ఉండాలి ఆమెను వారి కోటలు వారు దాంగిల పెద్దమ్మ దేవి ఆ పాపమును యదమన బవలిచ్చి మరిసి నిద్రపోతూ ఉండాలి మళ్ళీ పుష్పాల పాండవ మీద ఆ పెద్దమ్మ దేవి ఎప్పుడైతే మరిసి నిద్రపోతూ ఉండదు ఏడు గడిలి కల్లా తన దగ్గర కొలువు తీరినాడు దాయాది వలె ఈ పొన్నకాయలు సిరిసిత్తి ఇప్పుడు తొడల మీద కొలువు తీర్చుకున్నది గంగా అప్పుడు కథ చెప్తూ ఉండాలి Thank you.
Yeah, but I'm afraid.
లోకేశ్వరు నా దేవుడు Come on.
నా పసుపు కుంకుమ మాత్రము నీలాటి రేవు దగ్గర మూడు బొమ్మలుగా నిలిపి ఆ బొమ్మల వద్ద మాత్రము పసుపు కుంకుమ మాత్రం గాజు మూస కొట్టినట్టు కలగన్నాను. అవునమ్మా, ముండకు ఒక కప్పినట్టుగా కలగన్నాను. నా చిన్ననప్పుడు చూసినానే పసుపుకు మాత్రం పాలెట్లు కలిగినట్టుగా కలగన్నాను. చిలుకుల తాలిబుట్టు మొప్పులు మాత్రం పటాపురం తెప్పి ఆ బొమ్మల మీద పోసుగా కలగన్నాను. ఈ కళలో పాటింపవనమ్మా అని చెప్పి ఈ ప్రకారంగా మాత్రం ఆ ఉత్తమరాలు పల్లవులు పెద్దమ్మ తమ దాదులతో చెప్పి ఏడుస్తున్నది. Wow.
పతివ్రత భర్త మాత్రము స్వప్నము ఈ ప్రకారంగా కనబడ్డాడని దాదులతో చెప్పి ఈ ప్రకారంగా ఏడుస్తున్నది. ఎప్పుడైతే కన్నీరు పెడుతున్నాడో అలనాడు ప్రారంభమయ్యేటప్పుడు 5 మంది రాజులు పిలిచి ఇచ్చినాడే ఆ హడిలాల మోసన రక్తభడిలాడు. ఈ రక్తభడిలాలైతే మా కొరసిద్ధి ఉండాలి. ఆ కథమాదేవి గందీమన్నాడు అలనాడు ఇచ్చినాడు 5 మంది భటులు. ముత్యాల కంటమాల అసురగాల పిండి వర్ధనాల బొడ్డు గంట ఎందుత్రా పండుగ దంజము కనక దండలో పాలికలు మాత్రం బంగారు పల్లెములు విమర్చి పంపించాడు మాత్రము మంత్రులు కాడ ఆ రోజు ప్రాణించిన భటులు. ఎప్పుడైతే కన్నీరు పెట్టే వేళలో ఆ పర్వటని గురువ దగ్గర వచ్చిన 5 మంది భటులు అప్పుడు పిలుస్తున్నారు రావోయే గోడు గోడున కన్నీరు కన్నీరు పెడుతూ బట్టల కాడకు వచ్చినారు. పాలు అన్నం ఆరగించుంది. రాముగారు వచ్చుంటే మా ఇంట పాలు దహం ఆరగించుండి. ఏరు సాగు వచ్చుంటే ఇప్పిస్తా యుద్ధలావులు తీసుకుపోండి. పాడికి కరి వచ్చుంటే పట్టిస్తా మంచి పాలదేవం తీసుకుపోండి. మరి ఎందుకు వచ్చారు? అప్పుడు చెప్తున్నారు 5 మంది బదులు ప్రాణేశ్వరుడు అప్పుడు రాత్రి కన్నా కలకి మంత్రులు వచ్చిన మాటకి సరి సమానము సరి సమానము జరిపినాడు. అయితే
రాజు రత్నాలు ముత్యాలు రాజే అందాల, రాజు వేసే రత్నాలు ముత్యాలు రాజుకే చెందాల. భర్త చచ్చినప్పుడు నన్ను ఏమంటారా? నన్ను వెధమంటారన్నమాట. వెధమంటారు. అవును. కాబట్టి నేను యధవరాలనే అడిగాలి మోసరాలు అందుకునే సౌభాగ్యం నాకు లేదు. హస్తస్త్ర భాగ్య భాగ్యములు మాత్రము నాకు లేదు. భర్తుంటేనే హస్తస్త్ర భోగ భాగ్యములు అన్నమాట. అవును. ఆ హస్తస్త్ర భోగ భాగ్యములు కలగాలంటే భర్త లేకపోతే అసలు ఆమె చూడను కూడా. మరి ఆ కాలంలో భర్త చచ్చిపోతే సంతోషం నిజమేనా? మనం చూసిన తల్లి ఒక ఆలోచన పొందనా? ఎట్లా ఈ అడిగాలి అందుకోవాలంటే అదో నా కానీ మగవారు ఉన్నాడే నా కుమారు ఏడెళ్ళ కాటవరాజు ఎక్కడ ఉన్నాడంటావా? ఇక్కడ అదో గంగులవారు గరడి మారాసవార మందిరము. ఆ గంగులవారు మారాసవార మందిరములో గంగులవారు గరడిలో సదమందు సామందు విజ్జందు బుజ్జందు సమస్యలు మాత్రం సక్రంగా గరడెడుతున్నాడు. కాగలు పట్టి కుస్తీ నేరుస్తూ ఉన్నాడు. ఏడవ పాదముతో బండము లేపి సిటికి వెళ్తూ మోపుతున్నాడు. అవును. ఏడేళ్ళ కాటవరాదు విద్యా బుద్ధి చదువు సాము సకల సప్పన్నారు బాసలు నేర్చుకున్నాడు. ఏడు గిడిల కింద మీరు మా గంగులవారు గడికి పోయి నా ఏడేళ్ల కాఠం రాదు అష్టమనకు అప్పగించరు. కదిలి వస్తున్నారు మారాసవార మందిరము కదిలి వచ్చినారు. అడిగి పక్కన ఉన్నాడు ముద్దమనే రాఘవుడు. మారాస ముద్దమ్మ గంగురాజుకు పుట్టిన కుమారుడు ముద్దమనే రాఘవుడు. రాఘవుడు రాజు మాత్రం బలబల తెల్లవారు భాస్కర్ ఉదించా. అవును. తిరగబోయే తిరిగి లేట్లో స్నానము చేశా, మళ్ళీ వచ్చే మధ్య లేట్లో స్నానము చేశా. ఏరా ఎడ్డుత్రాదంగు మాత్రం ఉదరించి బంగారు సింహాసనమున మాత్రము ఈ మారాసవార మందిరములో కాటమరాజు మాత్రము పూజల పురస్కారాలు చేసుకొని సజ్జివాచుకొని జపజపాదించుకొని వచ్చి కొలువు తీరి ఉన్నాడు. అప్పుడు సమయానికి ఎప్పుడైతే కొలువు తీరి ఉన్నారు మంత్రులు గదిలో వచ్చి ఏడేళ్ళ కాటమరాజుకి చూస్తే యాదవ రాజులు మాత్రము ఒక పక్కన కొలువు తీరు ఉన్నారు. కానీ మారాసు రాజులు ఒక పక్క కొలువు తీరు ఉన్నారు. ఇంత మందిలో దీంట్లో యాదవ రాజు ఎవరు, దీంట్లో మారాసు రాజులు ఎవరు? ఇప్పుడు మనం కూడా పది మంది కూర్చోడం అనుకో, ఒకే తూరి పది మందికి దండం పెట్టుకుని కుమ్మం చేస్తే ఏ బాధ మనకి? ఎలాంటి బాధలా? ప్రత్యేకంగా ఒక ఆయనకి పోయి నడిపించడం పక్కన కానీ వాంచాం అనుకో, ఆ నా కొడుకు నేను ఒకటి కండల బల్లా ఒకటి తీవ్రు దాసి చెప్పింది నాన్నే ఉన్నా ఓడుకున్నా ఓడి కంటే నేను పడలేదా? పడలేదు. మనసు మన కండలు పడతాడా? మన కళ్ళు పడతా. కానీ వాళ్ళకి రోషం అన్నమాట, అందరికీ నమస్కారం అంటే ఒక బాధ తీరిపోతుంది అనుకొని వచ్చిన బడదేవరాజులు మాత్రం కదిలి వచ్చి చూస్తే
ఇందులో రాజెవరు లేక ప్రధాని ఎవరు, మహారాష్ట్ర వారు ఎవరు, యాదవ రాజులు ఎవరు తెలియకున్నది. అంటే ముద్దమనే రాఘవుడి దగ్గర కథలు వచ్చిన ముద్దమనే రాఘవుడు గారికి వచ్చి ముందు చేతులు జోడి దళ ప్రమాణం అస్మరించిన ఐదు మంది భటులు, అయ్యా బ్రహ్మ భటుకుల రాజరంగి రేఖ రాజకుల చంద్ర కైవారం యాదవరాజులు కలిగిన కైవారం అది మనకి తగిన కైవారం కాదు. అయ్యా నేనగా అడుగో మా యాదవరాజు ఆది ప్రవాడు పలికి ముక్కనవాడు పలికే శిలాసుకున్న సూత్రభ యాదవ మా గొల్లరాజు. అయ్యా అచ్యుతానంద గోత్రం ఆదినారాయణ శుక్రాచార్య మునిమనమలైన ఏడేళ్ల కాటవరాజు అక్కడున్నాడు. వాడుగో వాడుకునయ్యా బంగారు సింహాసనం కురుతున్నాడు. ఆ బంగారు సింహాసనం మీద కురుగుతున్నాడు యాదవరాజు. అక్కడ వెలుగున్నారు, అక్కడ పోయి కైవారం తీయండి ఆయన అన్నారు. అక్కడ కనుకున్నారు ఐదు మంది భటులు. సింహాసనం మీద కురుగుతూ ఉండే ఏడి ఏళ్ళ కాటవరాజు వద్దకి కదిలి వచ్చినారు. కదిలి వచ్చి వంగ వంగి తెలుగు బల్లారి ఒట్టి దేశం రాజా వేడల్లన్నా లాడి పుసరి కత్తిల బాలక్క మేఘరాజా చూస్తామయ్యా కాటమరాజును శుభో చెబున్నారు. మీ వంశమే రఘువంశము, మీ గోత్రమే అచ్యుతానంద గోత్రము, ఆది నారాయణ బిరుదు ఒడి సరువులంటిదే ఓదిగలను రామణ కుమ్మ కన్నాదంటే వారు సిద్ధురాజుల వారు పెద్ద రాజకుమార పెట్టడ గల గోటమ కడిమన్న రాజులకి నడిపట్టి బిడిగా నేను నొదట గరుడు దేవుడి బిరుగులు కలిగిన కాటమ రాజేంద్ర చూస్తామయ్యా కాటమ రాజు అనేక నమస్కారం అన్నారు వచ్చిన బుడదేవరాజు. ఆరగచ్చుండి వేడి సాగు వచ్చుంటే చుట్టూ యుద్ధులావులు తీసుకోండి, పాడి గడుగా వచ్చుంటే పట్టిస్తామని పాడుదేవులు తీసుకోండి,
పడదేవు రాజులారా, వేసాదాస మీ దాపున పెడిచి ఏమి గ్రామంలో కోరుకో ఇస్తామన్నాడు. గుచ్చుల పిడిబాకు గురుపోత చౌరము, నందుగా మిత్తు తుమ్రము, నాగాపతి కంకణము, ఎట్టుత్ర పడుతు జంజము, కనకదండ్రుల పాలికలు మాత్రమే తండ్రి ఆనవాలు. నువ్వు అందుకో నవ్వినవే కాటమ రాజా, నీ యాదవ రాజులకి నీతవునా? కాదయ్యా, మా తండ్రి సాగలేదు శ్యామాన సమాచారం మాకు బాగా తెలుసు. చెట్ట మీ తండ్రి ఏ లేదా పలికి బొంకన వాడివి, పలికే శిలాస్తమైన సూత్రము గొల్లరాజును చెప్పడమే గాని నువ్వు నవ్వచ్చునా? మీ తండ్రి అనే సీమాపి రాజ్యము నీకు దక్కిందే వినావా? మీ తండ్రికి తెల్లండి యోనుగా అది నీకు దక్కిందే వినావా? మీ తండ్రి కూర్చున్న ధర్మవీర సింహాసనము నీకే దక్కిందే వినావా? మీ తండ్రి వీర పరివారు వాళ్ళందరూ నీకే దక్కిందే వినావు? నువ్వు నవ్వినావే, నువ్వు నవ్వినా కారణమే మాతో నేను నవ్విన కార్యార్థం ఏమంటే, అలనాడు మా తండ్రి ఆరల పెట్టడానికి యుద్ధానికి పోయేటప్పుడు నాకు ఆనవాళ్ళు కొన్ని ఇచ్చిన. అప్పుడు నువ్వు ఎంతున్నావు? నువ్వు నిన్నేమని చేసినాడు? నా కుడితోడు మా తండ్రి కుడితోడు మీద నన్ను కొలువు తీసి తమనప్ప తోట వద్ద డాలి గుడారు తింటి ఆ గుడారులాగా నన్ను తీసుకొని కుడి తొన మీద మాత్రం కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోని వయసు ఎంత? అది నా వయసు 5 ఏళ్ల వయసు, 5 సంవత్సరాల వయసు. మట్టప కొల్లాడము కుళ్ళాయి మీద పింజముల దండ, పింజముల దండ మీద పీసు కురియాలు, పీసు కురియాల మీద రేమంత ముళ్ళు, రేమంత మేలు మీద హనుమంత కాశీ,
అటొక దట్టి కట్టి నిన్ను తీసుకొని తొడ మీద మాత్రమే తండ్రి క్వశ్చన్ పెట్టుకొని నీకేం చెప్పినాడు? మా తండ్రి కొన్ని ఆనవాళ్ళు చెప్పినారు. ఏమన్నా ఎంత కూడి తినమన్నాడు? ఆయన సారలాగమన్నాడు. మన పగ కాదు, మన గోత్రం కాదు, తన పగ పాలు వచ్చిన యుద్ధమే కాదు. మహారాష్ట్రుడిగా ముత్రాస వారికి మధ్యస్థంగా వెళ్ళిపోతున్నాను. ఒక సమయముగా నేను పగవాడ స్థమంలో చెల్లిపోతే నీకు సాక్షులు పెడుతున్నానని చెప్పినాడు. ఏం సాక్షులు అంటే ఒరే నాయన కాటమరాదా, నేను గాన పగవాడస్తువుల గాన చెల్లిపోతానా? పట్ట పగులు ఉన్న పట్టం వచ్చేసి సేకరణ అయిపోవాలి. రయ్య పగులు కావాలి, పగులే రయ్య కావాలి. అది కాకనా పట్ట పగులు మెట్టున్న చిత్తములు పలపల పలపల భూమి మీద రాలవలే. అది కాకనా నువ్వు ధరించున్నావే విభూతి వీర కన్నాము, రక్తదారులే నీ ముఖములో దుమకం కావాలి. నీ మెడలో ఉన్నది త్వర సమానమాల దండ, త్రాసు పావులే నీ మెడక చిరుగులవాలి. నువ్వు కట్టున్నావే నీరుగాయ వస్త్రములు, జలజలా నీళ్లు ఉండవాలి. అది కాకనా నీకు విద్య లేదు, మాస్తీని వాడికి ఒక చంప రక్తము ఒక చంప కన్నీరు మాత్రం ఒదికించి పాడవాలి. ఈ ప్రకారంగా సాత్యులు గాన తార్కాణం అయితే నేను చెల్లిపోయి అనుకో, సాత్యులు తార్కాణం కాకపోతే నేను చల్లలేదని మాత్రం ఆ రోజు మా తండ్రి పచ్చితరంలో చెప్పి వెళ్ళిపోయినాడు. అలనాడు సాక్షులు గాని నిరూపిస్తే మా తండ్రి చెల్లి మీరు చెప్పిన మాటలు నేను నమ్మను. మీరు ఎటువంటి వారంటే ఆ యుద్ధములో తుపాకీ ఏట్లకు బాణపు దెబ్బలకు భయపడి తస్తారు అడిగారు. మేము ఇచ్చినామా దీవిస్తా పోతారు, మేము ఇవ్వకపోతేనా చెప్పిస్తా పోతారు. మీరు చెప్పిన మాటలు నేను నమ్మను. మా తండ్రి పెట్టిన సాత్యులు నా చిప్పటిగా తార్కాణం అయితే మా తండ్రి చెల్లిపడిన నమ్ముతానే గాని లేకుంటే నమ్మనని కాటమరాజు చెప్పను. మహారాజు రాజులు అడగను. వాళ్ళు ఇట్టి ప్రకారంగా తర్కవాదం అవుతున్నారు. ఎప్పుడైతే ఆ తండ్రి చెప్పిన హానవాలు అప్పుడే శేకులు వస్తాయంట. Yeah.
I don't know.